టమాటా పప్పు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటం 1/2 కిలో, కందిపప్పు 150 గ్రామ్స్, చింతపండు 30 గ్రామ్స్, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చిన్నులిపాయ రెబ్బలు 5, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత. టమాటా పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వాటర్ పోసి కడగాలి. అదేవిధంగా 3 సార్లు కడగాలి. ఇప్పుడు కందిపప్పును కుక్కర్లో వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయాక ఉడికిన పప్పులో ఉప్పు, కారం, పసుపు వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం వేసి అంతా కలిసేలా మరొకసారి మెదుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి కలుపుకోవాలి. మనకి పప్పు గట్టిగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ పోసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పప్పును మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, చిన్నుల్లిపాయ రెబ్బలు, ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన పోపును పప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పప్పు రెడీ.